Hi friends, welcome to my channel Fiber Tech with Sandeep Polisetti. Iroj video lo manam Gpon OLT lo line profile ela create cheyali ane vishayam gurinchi aithe discuss cheyabothnamu. Deen kosam aithe nenu Netlink 8 port Gpon OLT aithe use chestanu and so on ee OLT ni na laptop ki aithe connect chesi unchanu anamata. So ఈ లైన్ ప్రొఫైల్ ఎవరికి బాగా ఉపయోగపడుతుంది అంటే బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఎవరైతే బిఎస్ఎన్ఎల్ యూస్ చేస్తున్నారో వాళ్ళకి. ఓకే, ఫస్ట్ ఇనిషియల్గా అయితే మనం గూగుల్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది అండ్ ఓఎల్టీ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం ఇంటర్ఫేస్కి వచ్చేసరికి 192.168.8.200 అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఓఎల్టీ అడ్రస్ అయితే మనం టైప్ చేయగానే మనకి ఓఎల్టీ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట ఇక్కడ. సో యాక్చువల్లీ ఏంటంటే నా ఓఎల్టీకి మాత్రం 1.200 ఉంటుంది, ఎందుకంటే మేము ఐపీ చేంజ్ చేసాం కాబట్టి. సో ఇక్కడైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ వెరిఫికేషన్ కోడ్ అయితే ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. వన్స్ లాగిన్ అయిన తర్వాత జనరల్గా ఈ లైన్ ప్రొఫైల్ అనేది మనం ఎందుకు క్రియేట్ చేయాలి ఏంటి అనేది ఏంటంటే బేసికల్గా మనకి టూ ఆర్ మోర్ సర్వీసెస్ మనం యూజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రొఫైల్ అయితే ఉంటుందన్నమాట. సో దానికోసం అయితే ఈ లైన్ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రొఫైల్ కాన్ఫిగరేషన్లో లైన్ ప్రొఫైల్స్ అని ఉంది. ఈ లైన్ ప్రొఫైల్స్లో ఫస్ట్ వన్ ఉంది చూసారు, 2.2.3 అనేది. ఇది ఒక ప్రైవేట్ నెట్వర్క్ అన్నమాట. సో రిమైనింగ్ అన్ని బిఎస్ఎన్ఎల్ లైన్ ప్రొఫైల్స్ ఆల్రెడీ టెక్నీషియన్ అయితే క్రియేట్ చేసి ఉన్నారు. సో ఇఫ్ ఇన్ కేస్ మనం ఇక్కడ దాకా యూజ్ చేసేసి మనకి కొత్త ప్రొఫైల్ కావాలనుకోండి, పక్కనే యాడ్ ప్రొఫైల్ అయితే ఉంటుంది. ఏ వీలాన్ నుండి ఏ వీలాన్ వరకు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నామో అది మన ప్రొఫైల్ నేమ్ కింద ఇంక్లూడ్ చేసుకోవాలి. జనరల్గా ఒక ప్రొఫైల్లో మనం 12 వీలాన్స్ మాత్రమే ఇవ్వగలం అన్నమాట. ఓకే, సో ఇక్కడ నుంచి నేను 473 నుండి 481 వీలాన్స్ అంటే 9 వీలాన్స్ ఇస్తున్నాను. అండ్ రిమైనింగ్ వచ్చేసరికి వాయిస్ వీలాన్స్ ఉన్నాయన్నమాట, 1830, 1831, 1849 అనేది వాయిస్ వీలాన్స్. సో మనం ఈ కంప్లీట్ 12 వీలాన్స్ కలిపి ఒక లైన్ ప్రొఫైల్ చేయబోతున్నాం. సో ఇప్పుడు మనం ఇక్కడ మీకు యాడ్ అయిన చూసారా, యాడ్ అయిన తర్వాత డీటెయిల్స్ అండ్ మోడిఫైలోకి వెళ్ళండి. డీటెయిల్స్ అండ్ మోడిఫైలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్ టీకాన్ అని ఉంది కదా, ఫస్ట్ ఇక్కడ 1 ఎంటర్ చేయండి. జింపోర్ట్లో కూడా 1 అని ఎంటర్ చేసి యాడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సర్వీస్ అని ఉంటుంది. సర్వీస్ వచ్చేసరికి మనం ఏ వీలాన్ నుంచి ఏ వీలాన్ వరకు ఇస్తున్నాము అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. మనం 473 నుండి 481 అండ్ 1830, 1831, 1849 వీలాన్స్ అయితే మనం ఇందులో సర్వీస్ కింద ఇవ్వాలనుకుంటున్నాం సర్వీస్. సో ఎప్పుడైతే మనం కస్టమర్ 473 నుండి 481 దాకా వీలాన్స్ ఇస్తామో ఈ లైన్ ప్రొఫైల్ అయితే యూజ్ చేయాలన్నమాట వాళ్ళకి. ఓకే, సో ఇక్కడ మనం సర్వీస్ పోర్ట్లో మనం వీలాన్స్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కటి ఇండివిజువల్గా క్రియేట్ చేయాలన్నమాట లైన్ ప్రొఫైల్లో. సర్వీస్ పోర్ట్లోకి వచ్చేసరికి మనం కంప్లీట్ ఈ 12 ఇంక్లూడ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, 473 ఇచ్చాను, 474, 475 ఇలా కంటిన్యూస్గా ఈ 12 వీలాన్స్ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటాము. సో ఎప్పుడైతే కస్టమర్ మధ్యలో అంటే ఈ 9 కస్టమర్స్ ఉన్నారు కదా, ఈ 9 కస్టమర్స్కి ఎప్పుడైతే మనం వీలాన్స్ ఇస్తామో, అసైన్ చేస్తామో, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి వీలాన్ ట్యాగ్ చేస్తామో, 473 వాళ్ళకి, 474, 475, 476, 477 ఈ పర్సన్ అందరికీ ఈ లైన్ ప్రొఫైలే యూజ్ చేయాలన్నమాట. సో ఈ లైన్ ప్రొఫైల్ యూజ్ చేసినప్పుడు వాళ్ళకి ఇంటర్నెట్ అనేది అప్ అవుతుంది. సో ఈ లైన్ ప్రొఫైల్ అనేది బేసికల్గా మనం ఎవరైతే బిఎస్ఎన్ఎల్ యూజ్ చేస్తున్నారో, జీపాన్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఈ లైన్ ప్రొఫైల్ మనం ఓన్గా క్రియేట్ చేసుకోవడం ఎలా అనేది ఇందులో డీటెయిల్గా మెన్షన్ చేస్తున్నాను. సో ఇలా మనం ప్రతి వీలాన్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మనం 481 దాకా మనం వీలాన్స్ అయితే ఇచ్చేసాము. ఇంకా వాయిస్ వీలాన్స్ అయితే ఇంక్లూడ్ చేయాలి, 1830 అండ్ ట్రాన్స్లేట్ వీలాన్ కూడా 1830. సో ఇలా 12 వీలాన్స్ అయితే ఒక లైన్కి మాత్రం అసైన్ చేయగలము ఇవి. ఓకే, 1830, 1831 కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను నేను అండ్ 1849. ఓకే, 1849. ఓకే,
సో ఇలా మనం ఒక లైన్ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం చూస్తే మనకి లైన్ ప్రొఫైల్ ఐడి వచ్చేసరికి 10 వచ్చేసరికి మనకి 473 నుండి మనకి 481 వరకు వీలైన్ ఉంది. రిమైనింగ్ లాస్ట్ 3 వచ్చేసరికి వాయిస్ వీలైన్స్ అన్నమాట. సో ఇలా మనం లైన్ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో వన్స్ లైన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఓఎన్యూకి ఓఎన్యూలో దీన్ని ఎలా బైండ్ చేసుకోవాలి, బైండ్ ప్రొఫైల్ ఎలా చేసుకోవాలి అనే విషయం గురించి నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అన్నీ ఒక దాంట్లో అయితే లెంతీ అవుతాయి. సో ఇది మీకు హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.